మాది గుడివాకలంక గ్రామం. నా పేరు జయమంగళ దొరబాబు. నేను భద్రగిరి స్వామి గారి అబ్బాయిని. గతంలో మా అమ్మగారు వెంకటరమణమ్మ గారు ఏలూరు ఎంపీపీగా చేసి ఉన్నారు. మరి ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడానికి గల కారణం ముఖ్యంగా గత 2-3 రోజుల క్రితం మా కొల్లేరు నాయకులు మరి వైఎస్ఆర్సీపీ తరపున కొంతమంది నాయకులు మరి మన మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి చింతమనేని ప్రభాకర్ గారి మీద అసత్య ఆరోపణలు చేసి ఉన్నారు. మరి దానికి మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క పత్రిక విలేకరుల మీటింగు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మా గుడివాకలంక గ్రామంలో, మా గుడివాకలంక గ్రామమే కాకుండా మా కొల్లేటి గ్రామాల్లో మన మాజీ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు మరి ఎంతో అభివృద్ధి చేసి మరి ఆయన ఏంటో చూపించుకున్నారు. తర్వాత మరి గతంలో మీరు చూసినట్టయితే మన కొల్లేరుకు సంబంధించి మరి అసెంబ్లీలో కానీ మరి తన వెంకయ్యనాయుడు గారితో పార్లమెంట్లో కానీ 5వ కాంటూర్ నుండి 3వ కాంటూర్ వరకు మరి రప్పించగల శక్తి ఆయనకి దేవుడు ప్రసాదించినందుకు మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మరి ఈరోజు మన గ్రామంలో మరి ఎంతో అభివృద్ధి చేసి ఉన్నారు కాబట్టి మరి ముఖ్యంగా మా ఊరిలో కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు గుడివాకలంక గ్రామానికి ఏమీ చేయలేదు, గత 10 సంవత్సరాల్లో చేయింది ఈ ప్రభుత్వంలో చేసి ఉన్నాం, మేము 40 కోట్ల పైగా తెచ్చామని మరి ప్రగల్భాలు పలుకుతూ మరి ఈ రోజున మరి మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు కూడా చేసిన అభివృద్ధి పనులు మరి మా దగ్గర ఉన్నాయి. మరి ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని, పశు సంవర్ధ శాఖ అని, చంద్రన్న పసుపు కుంకం అని, కార్పొరేషన్ లోన్లని అనేక పథకాల కింద మరి మా ఊరికి మరి మీరు చూసినట్టయితే మా దగ్గర రుజువుతో సహా ఉన్నాయి 18,84,30,314 రూపాయలు మరి మా దగ్గర రుజువుతో సహా ఉన్నాయి. మీకు ఎవరికైనా సందేహం వస్తే మరి మా దగ్గర రుజువుతో సహా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని మరి మన మీడియా మిత్రులకు కూడా మేము ఈ యొక్క పేపరు మీకు అందజేస్తాము. మరి నిజంగా వాళ్ళకి కళ్ళుండి మాట్లాడుతున్నారో కళ్ళు లేక మాట్లాడుతున్నారో, ఉన్న నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా బట్టబయలు చేసుకోవాలి. ఎందుకు వచ్చిన మాటలు, ఆయన యొక్క స్థాయి ఏంటి, మీ యొక్క స్థాయి ఏంటి, ఆయన యొక్క స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు మీకు సరిపడా మాటలు కాదు. ఎందుకంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 3వసారికి మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపు గుర్రంగా మరి ముందుకు వస్తున్నారు కాబట్టి మీకు ఆయన గెలుపు మీరు ఆయన గెలుపు చూసి మీకు ఓర్వలేక మీరు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీ ఈ విధంగా మరి గుడివాకలంక గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ విషయాన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నామని సెలవు. మీడియా మిత్రులు అందరికీ నా పేరు నాగరాజన్ని, మాది గుడివాకలంక. గత 5 సంవత్సరాలుగా అంత క్రితం గ్రామస్తులుగా మేము బ్యాంకీలో రుణాలు తీసుకొని మళ్ళీ కట్టేసుకుని అలాగ టీడీపీ గవర్నమెంట్ ఉండగా ఎన్నో ఇదిగా మేము అవతోకలు పడుకోకుండా నీట్గా కట్టేసుకుంటాం తీసుకుంటాం జరిగింది సార్. ఈలోపు ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామంలో కొంతమంది నాయకులు ఎన్నో అవతోకలు జరిగి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు. దానికి ఏంట్రా అంటే సమాధానం లేదు. రెండు మాటలు సార్, గుడివాకలంక వ్యక్తులుగా కొంతమంది నాయకులు పక్షపాతిగా మాట్లాడారు కొన్ని మీడియాతోటి, కానీ అలాగేం జరగదు సార్. గుడివాకలంక అంటే చింతమనేని ఎంతో గౌరవంగా ఉన్నారు తప్ప ఎవరిని దూషించలేదు, ఎవరిని పనెత్తి మాట అనలేదు. లేదు ఎవరన్నా సాక్ష్యగలతో చూపుతారో రుజువు చూపించమన్నాడే, మేము ఉంటాం దానికి నిలబడి. ఎవరు మాటలు కొట్టేస్తున్నారు, భయపడిపోవాల్సి వస్తుంది, ఎక్కడో ఉండి మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. అవన్నీ శుద్ధ అబద్ధాలు, అవన్నీ కరెక్ట్ కాదు. కావాలని కొంతమంది వైపీసీ నాయకులు కావాలని బురదలు తప్ప ఏమీ లేదు సార్. అందరికీ నమస్కారం. నా పేరు మోరు విజయరామరాజు, గుడివాకలంక. ఈనాడు ఈ మీడియా ముఖంగా రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, కొల్లేరులో వైసీపీ నాయకులు అను చెప్పుకుంటున్న
కొంతమంది అవినీతి పరులకు సంబంధించి మీ దగ్గరకు ఆధారాలు సాగ రావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, ఏ నాయకుడైనా కానీ ప్రజలు మంచి కోరాలి. అంతేగాని ఒక పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మీద వ్యక్తిగత దోషంలోకి దిగి ఆయన యొక్క విమర్శను వ్యక్తిగతంగా తీసుకెళ్ళడం అనేది ఒక పార్టీ కార్యకర్తగా బాధపడతా ఉన్నాం కొల్లేరు తరపు నుంచి. కొల్లేరు అంటే మొదటి నుంచే కూడా ఒక మంచి పేరుంది, ఒక సంస్కారం ఉంది, వీరి దగ్గర ఒక కట్టుబాట్లు ఉన్నాయని చెప్పి బయట ప్రాంతాల్లో ఒక మంచి పేరుంది. కానీ మొన్న వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు బట్టి కొల్లేరులు ఈ విధంగా దిగజారిపోయారని చెప్పి దిగజారుడుతనాన్ని వాళ్ళ ద్వారా బట్టబయలైంది. ఒకటే చెప్తా ఉన్నాం, మన విమర్శ చేసిన నాయకులకు ఏ విధంగా అంటే గుడివాకలంకలో మీరు చేసిన అభివృద్ధి చూపించాలి. ముఖ్యంగా రెండోది ఏంటంటే మీరు చేయబోయి చెప్పాలి. అంతేగాని ఏదో ఒక మీడియా సంస్థను పిలిచి నలుగురు కలిసి కుమ్మక్కై ఆ మీడియా సంస్థ చెప్పిన సూచన ప్రకారం అలా తిట్టండి ఇలా తిట్టండి ఆయన్ని ఆయన్ని తిట్టడమే మీకు పని అని చెప్పి వైసీపీ సంబంధించి అనుబంధ సంస్థ అయిన ఒక మీడియా ఛానల్కి ఈ విధంగా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది కొంతమంది వైసీపీ నాయకులు దిగజారుడుతనానికి నిదర్శనంగా మారుతూ ఉంది. గుడివాకలకు సంబంధించి హరిత రిసార్ట్కు వెనకాల 5 ఎకరాల 19 సెంట్ల భూమిని పేద ప్రజలు ఎవరైతే కనీస గృహ వసతి లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో 9 రత్నాల్లో ఒక రత్నం కింద హామీ ఇచ్చి ఎవర్రా ప్రజలు అమాయకులని అమాయకులు చేసి ఒక 5 ఎకరాల 16 సెంట్ల భూమిని హరిత రిసార్ట్ వెనకాల ఇవ్వడం జరిగింది. ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఆ పూడ్చే విధానంలో దాదాపు ఎటువంటి పనులు చేయకుండా 5 ఎకరాల 16 సెంట్లు సంబంధించి 75,70,294 రూపాయలు సర్పంచ్ కాకముందే ప్రస్తుతం సర్పంచ్ భర్త అని చెప్పుకుంటున్న వ్యక్తి ఆయన అకౌంట్లో వేసుకుని జనాలకి అంటే వైసీపీ నాయకులు పంచుకుని దోచుకోవడం జరిగింది. ఈ విధంగా అవినీతి అనేది కొల్లేరులో ఎటువంటి పనులు చేయకోకుండా పేద ప్రజల కోసం ఇచ్చిన స్థలాన్ని అవినీతి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కొల్లేరు నాయకులుగా ఈ సందర్భంగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఒక హామీని ఒక హామీ ఏముందిలే, చాలా హామీలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మీ ద్వారా వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఆ విమర్శలు చేసిన వారికి మీరు ప్రశ్నించాల్సింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా ఆధారాలు సక్క మీ ముందు తెలియపరుస్తూ ఉన్నాం. ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారు, ఏ విధంగా చేశారని చెప్పి ఈ సందర్భంగా చూద్దాం మనం ఒకసారి. రాగానే కొల్లేరు హద్దుల్ని నిర్ధారించడానికి రీసర్వే చేయిస్తారని హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు ఆయన. ఉప్పు నీటి సమస్య పరిష్కరించేందుకు ఉప్పుటేరు ముఖద్వారం దగ్గర రెగ్యులేటర్ ను కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని చెప్పారు జగన్. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవంతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రీసర్వేకు మళ్ళీ ఆర్డర్ చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాము. కాంటూర్ హద్దులను నిర్దేశించడంలో జరిగిన తప్పులను రిపేర్ చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన తప్పులను రిపేర్ చేస్తూ రీసర్వే చేయించి ఆ రీసర్వే ద్వారా వీలైనన్ని ఎక్కువ భూములను వీలైనన్ని ఎక్కువ ఎకరాలను బయటికి తీసి ప్రతి పేదవాడికి పంచ కార్యక్రమం చేసే దాంట్లో ముందడుగు వేస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఒకవైపున
దిశగా అడుగులు వేస్తూ మరోవైపున సుప్రీంకోర్టులో ఈ కాంటూర్ సరిహద్దును తగ్గించే విషయంగా కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశాలను పూర్తిగా దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ అడుగులు ముందుకు వేస్తూ వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చూసిన వీడియోలో కైగ్లూరు ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేతుకు ఎముకు ఉందా లేదా అని చెప్పి మణి ఆశ్చర్యపోయే విధంగా హామీలు అనేది గొప్పని చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. హామీలు అమలవుతాయి జగన్మోహన్ రెడ్డి వస్తే అని చెప్పి కొల్లేరు ప్రాంతంలోని దాదాపు 120,000 మంది ఓటర్లు ఒక్క అవకాశం అని చెప్పి ఏమని చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క అవకాశం అని చెప్పి అధికారం కోసం అడిగితే మా కొల్లేరు ప్రాంత ప్రజలు ఓట్లు వేశారు వైసీపీకి, ఖచ్చితంగా వేశారు ముమ్మాటికి. ఆ ఓట్లు వేయడం వల్ల వాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మూడు హామీలు ఉన్నాయండి. ఆ హామీలు ఏంటంటే, ఒకటి కొల్లేరు సంబంధించి సమగ్ర భూ సర్వే, అంటే కాంటూరు హద్దులు ఏ విధంగా ఉన్నాయి కొల్లేరులో, కాంటూరు బోర్డర్లు ఏంటని చెప్పి అదొక దానికి సంబంధించి సర్వే చేస్తారని చెప్పారు. రెండో విషయం ఏంటంటే, కొల్లేరుకి ఉప్పు నీరు సమస్య బాగా విపరీతంగా ఉంది. సముద్ర ముఖద్వారం ఉప్పుటేరు ఏదైతే ఉందో అది ఎగువ ప్రాంతానికి ప్రవహించి దాదాపు 80 కిలోమీటర్ ప్రయాణం చేసే ఉప్పుటేరు ఒక మినీ కెనాల్ లాంటిది, ఒక మినీ రివర్ లాంటిది. అటువంటి ఉప్పుటేరు ముఖద్వారం వద్ద ఒక రిజర్వాయర్ కడతారని చెప్పి, ఒక రెగ్యులేటర్ కడతారని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అయ్యా, మీరు 5 సంవత్సరాలు అవుతా ఉంది మీరు కైగ్లూరులో హామీ ఇచ్చారు ప్రజా సంకల్ప యాత్రలో, ఏ రాజానని చెప్పి మీరు వినత పత్రం ఇచ్చారు సీఎం గారిని కలిసి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి నాకు ఆ పదవి, నాకు ఈ పదవి, నేను చైర్మన్ని, కుర్చీలు పల్లలు లేని చైర్మన్ల కోసం తనిలాట, ఊరు పేరు లేని పదవుల కోసం తనిలాట, ఇటువంటి అంతర్గత కలహాల్లో మీరు మూరి కొట్టుకుని చివరికి ఆ మూడు హామీలు నెరవేరుస్తారని చెప్పి చూస్తున్నటువంటి కొల్లేరు ప్రాంతంలోని 120,000 మంది ఓటర్ల భవిష్యత్తును తాకట్టు పెట్టింది మీరా కాదని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి చెయ్యొత్తున్నా ఒక్కసారి ఓకే.